नमस्ते वेलकम टू हेल्थ जोन इवाल्टी हेल्थ जोन कार्यक्रम में मैं फाइब्रॉइड्स मालाकोना सो प्रस्तुत कल में मैं एक्वे फाइब्रॉइड्स कोसम विंटू वस्तना असल फाइब्रॉइड अंटे फाइब्रॉइड्स वलन मन के रिस्क उ फाइब्रॉइड्स ने विधि गर्तु ट्रीटमेंट विधा उ सिम्टम्स एला उ विषय पूर्ति अवगाहन कल की मन तो डॉक्टर फेमिदा भानुगारु सीनियर गायनेकोलॉजिस्ट लैप्रोस्कोपी अंड हिस्टेरोस्कोपी सर्जन फेमी केयर हॉस्पिटल यूसफ वारो माटी मरी विषया तेजकदाँव डॉक्टर गारो लाइवना सर फाइब्रॉइड्स की संबंधी एवं सदेहा फाइब्रॉइड्स मेकनी बाधपड़ना सर डॉक्टर गारो ने माटवच्छ समस्या चपेवच्छ मैं वारो माटे स्क्रीन कंबर्स की काल चेयर डॉक्टर गारो माला कार्यक्रम स्टार्ट नमस्ते मैडम नमस्ते मैडम सो फाइब्रॉइड्स प्रस्तुत रोज मैं एक्वे विंटू वस्तना कदा सो इपट रोज इंतला मन विन कारणमे असल फाइब्रॉइड्स अंटे फाइब्रॉइड्स अंटे यूट्रस मीद अंटे गर्भ संचि अंटारु तेलुगुलो दानी मीद एर्पड़े कंतुलु इवी मुंदु लेवु इप्पुडे मोदलैनायनि कादु इप्पुडु अल्ट्रासाउंड वल्ल एग्जामिनेशन चेयडानिकि पलु मंदि डाक्टर्लु उंडडं वल्ल दीनिनि తర్చుగా కనుకోగలుగుతున్నాము రెండో విషయం ఏమంటే ఈ మధ్య కాలంలో అందరూ చదువుకి ప్రాముఖ్యత ఇచ్చి జాబ్స్ అచీవ్మెంట్స్ దీనికి ప్రాముఖ్యత ఇచ్చి మ్యారేజ్ డిలే చేయడము మ్యారేజ్ అయిన తర్వాత కూడా ఫర్టిలిటీకి ఇంపార్టెన్స్ ఇవ్వకపోవడము అన్ఎక్స్పోజ్డ్ అన్అపోజ్డ్ ఈస్ట్రోజన్ ని బాడీలో ఎక్కువ కాలం ఉండడం వల్ల ఈ కంతులు పెరిగి దీని లక్షణాలు వెల్లడవుతున్నాయి సో ఫైబ్రాయిడ్స్ అనే ముందు కూడా ఉన్నాయి కానీ దాని డయాగ్నోసిస్ ఇప్పుడు ఎక్కువైంది దానికి కావాల్సిన ట్రీట్మెంట్స్ కూడా ఇప్పుడు చాలా సదుపాయాలు ఉన్నాయి ఫైబ్రాయిడ్స్ అని వింటున్నాం కదా మరి ఫైబ్రాయిడ్స్ లో ఏమైనా టైప్స్ ఉన్నాయా ఎన్ని రకాలుగా వీటిని డివైడ్ చేయొచ్చు అంటారు ఫైబ్రాయిడ్స్ లో టైప్స్ ఉంటాయి ముఖ్యంగా వీటిని మూడు రకాలుగా విభజిస్తారు యూట్రస్ లోపల లైనింగ్ లోపల ఉంటే దాని సబ్మ్యూకస్ ఫైబ్రాయిడ్ అంటారు యూట్రస్ కండరంలో ఉంటే ఇంట్రా మ్యూరల్ ఫైబ్రాయిడ్ అంటారు యూట్రస్ ఉపరితలంలో ఉంటే సబ్ సీరస్ ఫైబ్రాయిడ్ అంటారు ఈ విధంగా విభజించడం ఎందుకు ఏందంటే దాని లొకేషన్ ని బట్టి నంబర్ ని బట్టి ఫైబ్రాయిడ్ లక్షణాలు ఉంటాయి సబ్మ్యూకస్ ఫైబ్రాయిడ్ ఉందనుకోండి అది చిన్నగున్న 1 టు 2 సెంటీమీటర్ ఉన్నా కూడాను స్త్రీలకు బహిష్టు ప్రాబ్లము రక్తస్రావం చాలా జరగడము గడ్డలు గట్టలుగా రక్తం పడడము ఇలాంటి సింప్టమ్స్ విపరీతంగా ఉంటాయి అది ఇంత చిన్న ఫైబ్రాయిడ్ సబ్ సీరియస్ ఉందనుకోండి లక్షణాలు ఏమీ లేకపోవచ్చు అండ్ ఆ పేషెంట్ ఏ సింప్టమాటిక్ అంటే అసలు తనకు ఫైబ్రాయిడ్ ఉందని కూడా తెలియకుండా వితౌట్ ఎనీ సింప్టమ్స్ ఉండొచ్చు సో సైజ్ లొకేషన్ రెండు కూడా ఇంపార్టెంట్ ఓకే సో ఈ ఫైబ్రాయిడ్స్ అనగానే కూడా వెంటనే ప్రతి ఒక్కరు కూడా సర్జరీ అవసరం పడుతుందేమో అమ్మో నేను ఇప్పుడు సర్జరీ చేయించుకోవాలని భయపడి కూడా చాలా మంది ఆ ట్రీట్మెంట్ కి వెళ్ళట్లేదు సో ఫైబ్రాయిడ్ ఉందని తెలుసాక సో ఆ పేషెంట్ తీసుకోవాల్సిన కేర్ ఏంటి ప్రతి ఒక్కరికి సర్జరీ అవసరం పడుతుందా ప్రతి ఒక్కరికి సర్జరీ అవసరం ఉండదు ప్రతి ఫైబ్రాయిడ్ వెళ్ళడి కూడా కాదు ఏ సింప్టమాటిక్ అంటే ఏ లక్షణాలు కూడా లేకుండా సైలెంట్ గా ఫైబ్రాయిడ్స్ ఉండుండొచ్చు అవి సబ్ సీరియస్ ఎక్కువగా ఉంటాయి లేదా కొన్ని ఇంట్రామ్యూరల్ ఉంటాయి వాటి లక్షణాలు వెల్లడి కానంత వరకు ఆ స్త్రీకి తనకు ఫైబ్రాయిడ్ ఉందని తెలియకపోవచ్చు ఏదో రొటీన్ చెకప్ లో మాస్టర్ హెల్త్ చెకప్ లాంటివి చేయించుకున్నప్పుడు ఫైబ్రాయిడ్ ఉందని తెలిస్తే వెంటనే కంగారుపడి సర్జరీ చేయించుకోవాల్సిన అవసరం లేదు డాక్టర్లు కూడా గైనకాలజిస్ట్ కూడా ప్రతి చిన్న ఫైబ్రాయిడ్ కి సర్జరీ చేయము దానివల్ల ఆ పార్టిక్యులర్ స్త్రీకి ఇబ్బంది ఉంది అది తొలగించడం వల్ల ఆ స్త్రీకి లాభం చేకూరుతుంది అంటేనే సర్జరీ చేస్తాము కనిపించిన ప్రతి ఫైబ్రాయిడ్ కి ఆపరేషన్ చేయాల్సిన అవసరం లేదు కొన్ని ఫైబ్రాయిడ్స్ చిన్నగున్నా కూడాను సింప్టమ్స్ ఎక్కువ ఉంటాయి సింప్టమ్స్ చాలా రకాలుగా ఉండొచ్చు మెన్సెస్ ఎక్కువ కావచ్చు ఆర్ ప్రొలాంగ్డ్ కావచ్చు నెలలో తరచుగా మెన్సెస్ రావచ్చు లేదా ముట్టు వచ్చినప్పుడు ఒకవేళ సబ్మ్యూకస్ ఫైబ్రాయిడ్ గాని సర్విక్స్ దగ్గర ఉన్న ఫైబ్రాయిడ్ గాని సివియర్ పెయిన్ కలగజేయొచ్చు లేదా ఆవిడ ఫర్టిలిటీ ట్రీట్మెంట్ కోసం ప్రయత్నం చేస్తున్నప్పుడు ఫర్టిలిటీకి అడ్డుపడొచ్చు లేదా మరీ ఎక్కువగా ఉండి ఎదురుగా
పేషెంట్ కి బల్జ్ లాగా కనిపించొచ్చు లేదా బ్యాక్ ఏక్ రావచ్చు ఓకే లేదా పేషెంట్ కి మూత్రం సంబంధించిన సింప్టమ్స్ ఉండొచ్చు లేదా మలబద్ధకం ఉండొచ్చు ఇట్లా ఏదో రకంగా పేషెంట్ బాధపడుతుంటే అప్పుడు ఫైబ్రాయిడ్స్ ని తొలగించాల్సిన అవసరం ఉంటది కానీ ఏ సింప్టమాటిక్ ఫైబ్రాయిడ్ చిన్న ఫైబ్రాయిడ్ తీయాల్సిన అవసరం ఉండదు ఓకే సో ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి అని ఎవరికి వాళ్ళు తెలుసుకోలేరు కాబట్టి ఎలాంటి సింప్టమ్స్ వచ్చినప్పుడు వాళ్ళు వెంటనే కూడా డాక్టర్ని సంప్రదించాలంటారు ఇప్పుడు నేను చెప్పిన ఈ సింప్టమ్స్ ఏ ఉన్నా కూడాను వాళ్ళు గైనకాలజిస్ట్ ని సంప్రదిస్తే ఒక సింపుల్ అల్ట్రాసౌండ్ ఎగ్జామినేషన్ వల్ల ఈ ఫైబ్రాయిడ్స్ ఉన్నాయా లేదా తెలుసుకోవచ్చు ఉంటే అవి ఎంత సివియర్గా ఉన్నాయి వాటికి మెడిసిన్ వాడాలా సర్జరీ చేయాలా అది గైనకాలజిస్ట్ డిసైడ్ చేస్తారు సో ఇయర్లీ వన్స్ ఒక చెకప్ రీప్రొడక్టివ్ ఏజ్లో లేడీస్ అలాంగ్ విత్ ద ప్యాప్స్మియర్ ప్యాప్స్మియర్ అంటే ఒక చిన్న టెస్ట్ సర్వైకల్ క్యాన్సర్ దానివల్ల మన కంట్రీలో చాలామంది సఫర్ అవుతున్నారు దాన్ని కూడా కనుక్కోవచ్చు సో ఇయర్లీ వన్స్ రీప్రొడక్టివ్ ఏజ్ ఉన్న స్త్రీలందరూ ఒక చెకప్ ఒక ప్యాప్స్మేర్ ఒక అల్ట్రాసౌండ్ చేసుకోవడము చాలా మటుకు ఈ డిసీజెస్ని మనం అతి త్వరగా అర్లీ స్టేజ్లో మనం కనుక్కోవచ్చు దానికి తగ్గట్టు మనము నివారణ పద్ధతులని అవలంబించవచ్చు మేడం రిమైనింగ్ విషయాలు డిస్కస్ చేద్దాం ఒక కాలర్ ఉన్నారు మాట్లాడదాం వారితో హలో హలో నమస్కారం అండి ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు ఓకేనమ్మా మీకున్న సమస్య ఏంటో చెప్పండి డాక్టర్ గారు ఉన్నారు మాట్లాడండి కొంచెం గట్టిగా మాట్లాడండి మీ సమస్య ఏంటో పూర్తిగా చెప్పండి పాప పుట్టిందండి డేట్ రాలే నాలుగో నెల ఓకే పాప పుట్టి నాలుగు నెలలు అవుతుంది మీకు ఇప్పటి వరకు డేట్ రాలేదు అంతేనా డెలివరీ అయిన వెంటనే మీరు బ్రెస్ట్ ఫీడింగ్ చేస్తుంటే మీ పాలు పాపకి తాపిస్తుంటే దాన్ని లాక్టేషనల్ అమెనోరియా అంటారు అంటే ఆ టైంలో ముట్టు రాకపోవడము చాలా సహజము ఇది ఆరు నెలల నుండి ఒక సంవత్సరం వరకు కూడా రాకుండా ఇబ్బంది లేదు కానీ ఇంకొక ప్రెగ్నెన్సీ వెంటనే రాకుండా జాగ్రత్త తీసుకొని మీ గైనకాలజిస్ట్ని సంప్రదించండి ఓకే మేడం అయితే సో ఈ ఫైబ్రాయిడ్స్కి సంబంధించి ఎక్కువ ఉన్నాయని తెలిసినప్పుడు దానికి కూడా ఒకటి ఉంటే ఏమో కానీ ఎక్కువ ఉన్నాయి దీనికి కూడా సర్జరీ పడుతుంది అని చెప్పి కూడా చాలామంది అనుకుంటూ ఉంటారు కదా ఇది ఎంతవరకు నిజం ఫైబ్రాయిడ్ ఒకటి ఉండొచ్చు చాలా పెద్ద సైజు ఉండొచ్చు 15 సెంటీమీటర్ 20 సెంటీమీటర్స్ 30 సెంటీమీటర్స్ ఇట్లా చాలా లార్జ్ ఫైబ్రాయిడ్ కూడా ఉండొచ్చు కొన్నిసార్లు ఫైబ్రాయిడ్ చిన్న ఉండొచ్చు 2-3 సెంటీమీటర్స్ కానీ కౌంట్లెస్ కూడా ఉంటాయి కొన్నిసార్లు 30, 40, 80 ఫైబ్రాయిడ్స్ కూడా మేము తీసాము అండ్ 120 ఫైబ్రాయిడ్స్ కూడా ఉన్నాయి ఇలా టూ మెనీ ఫైబ్రాయిడ్స్ కూడా ఉన్నాయి సైజ్ ఒక్కటే కాదు నంబర్ కూడా ఇంపార్టెంట్ లొకేషన్ ఇంపార్టెంట్ ఈ మూడింటిని బట్టి వాటి సర్జరీ డిసైడ్ చేస్తాం అండ్ యాజ్ ఐ టోల్డ్ యు అర్లియర్ సైజ్ ఆఫ్ ద ఫైబ్రాయిడ్ని బట్టి లొకేషన్ని బట్టి మేము సర్జరీ డిసైడ్ చేస్తాము ముందు కాలంలో లాపరాటమీ అంటే సిజేరియన్ సెక్షన్లాగా కట్ చేసి చేసేవాళ్ళము ఇప్పుడు ఎండోస్కోపిక్ సర్జరీ చేస్తున్నాం అంటే లాప్రోస్కోపీ ద్వారా హిస్టోస్కోపీ ద్వారా ఈ ఫైబ్రాయిడ్ కంతుల్ని తొలగించేసి యథాతథా కుట్టేస్తున్నాము హిస్టోస్కోపీ అంటే చిన్న కెమెరాతో యుట్రస్ లోపల కింది నుండి దాన్ని ఇంట్రడ్యూస్ చేసి విజువలైజ్ చేసి అంటే కళ్ళారా చూసి ఆ ఫైబ్రాయిడ్ని చిన్నగా షేవ్ చేసి తీసేస్తాము అంటే యుట్రస్ పైభాగంలో కూడా కట్ ఉండదు ఇది ఎంటైర్లీ ఎండోస్కోపిక్ సర్జరీ ఒకవేళ ఫైబ్రాయిడ్స్ ఉపరితరంలో ఉన్నాయనుకోండి యుట్రస్ పైన ఉన్నాయి లేకపోతే యుట్రస్ కండరం మధ్యలో ఉంటే వాటిని లాప్రోస్కోపీ ద్వారా అంటే బొడ్డు దగ్గర నుండి కీహోల్ సర్జరీ ఇది మీ అందరికీ తెలిసినదే లాప్రోస్కోపీ అనేది ప్రతి ఒక్కరూ చేస్తున్నారు ఇందులో ప్రావీణ్యత ఏం కావాలంటే ఫైబ్రాయిడ్ని తొలగించి మరి యుట్రస్ని యథాతథా కుట్టేయాలి అండ్ ఇన్ అడిషన్ నవడేస్ అడిషన్ బ్యారియర్స్ అని వచ్చాయి అంటే సర్జరీ చేసిన చోట కుట్ల మీద డిజాల్వబుల్ అంటే కరిగిపోయే ఒక జాలి ఒక వల లాంటిది ఉంటుంది అది వేస్తారు దానివల్ల రిజల్ట్స్ ఇంకా మెరుగవుతాయి ఇవన్నీ కూడా ఈజీగా అవైలబుల్ ఉన్నాయి అండ్ ఈ రకంగా చేయగలిగిన డాక్టర్లు కూడా చాలామంది మన కంట్రీలో ఉన్నారు మరొక కాలర్ ఉన్నారు మేడం మాట్లాడదాం హలో హలో ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి
సరేనండి, మీకున్న సమస్య ఏంటో చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. అడినోమయోసిస్, యా అడినోమయోసిస్ అనేది ఇంకొక రకమైన యుట్రస్కి వచ్చే జబ్బు. అడినోమయోసిస్ లోకల్గా ఉంటే ఇది చూడ్డానికి అండ్ స్కానింగ్లో ఫైబ్రాయిడ్లా అనిపిస్తుంది, కానీ దీని లక్షణాలని బట్టి స్కానింగ్లో ఫైండింగ్స్ని బట్టి అవసరమైతే ఎంఆర్ఐ చేసి దీనిని ఫైబ్రాయిడ్ ద్వారా డిఫరెన్షియేట్ చేయొచ్చు. దీని సింప్టమ్స్ చాలా విపరీతంగా ఉంటాయి ఫైబ్రాయిడ్స్ కంటే కూడాను. అడినోమయోసిస్ సర్జరీ ఫైబ్రాయిడ్ సర్జరీ లాగా చాకచక్యంగా చేయాల్సి ఉంటుంది. ఫైబ్రాయిడ్స్ కానివ్వండి, అడినోమయోసిస్ కానివ్వండి, పాసిబిలిటీ ఆఫ్ రికరెన్స్ అంటే తీసినా కూడా మళ్ళీ వచ్చే ప్రమాదం ఉంటుంది. అడినోమయోసిస్ ఉన్నప్పుడు మిగతా సింప్టమ్స్ చాలా విపరీతంగా ఉంటాయి, లైక్ బ్యాక్ ఏక్, బహిష్టులో నొప్పి ఉండడము, ఇవన్నీ చాలా విపరీతంగా ఉంటాయండి. చాలా మటుకు ఫైబ్రాయిడ్స్కి అడినోమయోసిస్కి కన్ఫ్యూజన్ ఉంటుంది, ఎస్పెషలీ లోకల్ అడినోమయోసిస్. దానికి ఎక్స్పర్ట్స్ అయితే కరెక్ట్గా డయాగ్నోస్ చేసి ట్రీట్మెంట్ చేయొచ్చు. ఫైబ్రాయిడ్స్ కానివ్వండి, అడినోమయోసిస్ కానివ్వండి, సరైన రకంగా దాన్ని చికిత్స చేసే డాక్టర్లు మన దేశంలో ఇప్పుడు చాలామంది ఉన్నారు. ఓకే మేడం, అలాగే ఫైబ్రాయిడ్ వచ్చింది అనగానే కూడా యూట్రస్ తీసేస్తారేమో, చాలా వరకు ఇంతకు ముందు వరకు అదే జరుగుతూ వస్తుంది అనమాట కొన్ని ఏరియాస్లో. సో చాలామంది భయపడి వాళ్ళు ట్రీట్మెంట్కి వెళ్ళరు, అలానే ఉంచేసుకుంటారు. సో ప్రతి దానికి కూడా ఈ యూట్రస్ తీసేస్తారో అనుకోవడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ప్రతి సమస్యకి యూట్రస్ తీయడం అనేది ఉచితంగా వచ్చే సలహా, కానీ ప్రాక్టికల్గా అది చాలామంది సెన్సిబుల్ డాక్టర్స్ చేయరండి. కొంతమంది చేస్తున్నారన్నంత మాత్రాన అందరూ చేస్తారని అనుమాన పడడం మంచిది కాదు. అనవసరంగా ఏ సర్జరీ మంచి డాక్టర్లు ఎవరూ చెయ్యము. ఫైబ్రాయిడ్స్ తీసి యుట్రస్ని యథాతథా కుట్టే మార్గాలు ఉన్నప్పుడు ప్రతి ఫైబ్రాయిడ్కి యుట్రస్ తీయము. ఫైబ్రాయిడ్స్ తీసే ఏజ్ ఉండి, సపోజ్ ఏ లేడీ మెనోపాజ్ ఏజ్ వచ్చేసింది, చాలా ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి, దానివల్ల ఆవిడ బాధపడుతుంది, ఇలాంటి కండిషన్లో ఫైబ్రాయిడ్స్తో పాటు యుట్రస్ తీస్తారు. కానీ ఓన్లీ ఫైబ్రాయిడ్స్ తీసి యుట్రస్ని రిపేర్ చేసే పద్ధతులు కూడా చాలా ఉన్నాయి. దాన్ని మయోమెక్టమీ అంటారు, అంటే మయోమ అంటే ఫైబ్రాయిడ్, ఫైబ్రాయిడ్ మాత్రమే తీసి దాన్ని కుట్టేసే టెక్నిక్స్ చాలా ఉన్నాయి. అందులో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి అండ్ అన్నీ కూడా యుట్రస్ సేవింగ్ సర్జరీస్. ఇంకో విషయం ఏమంటే, సపోజ్ పేషెంట్కి ఏమీ లక్షణాలు లేవు, ఫైబ్రాయిడ్ ఉంది, ఆవిడకి మెనోపాజ్ వచ్చేసింది, అలాంటి లేడీకి జస్ట్ ఫైబ్రాయిడ్ ఉందని చెప్పి సర్జరీ చేయాల్సిన పని లేదు. ఫైబ్రాయిడ్ అనేది ఈస్ట్రోజన్ డిపెండెంట్, హార్మోన్ డిపెండెంట్ ట్యూమర్. మెనోపాజ్ వచ్చినప్పుడు శరీరంలో ఈస్ట్రోజన్ తగ్గుతుంది, క్షీణిస్తుంది, బికాజ్ ఓవరీస్ ఈస్ట్రోజన్ ఉత్పత్తిని తగ్గించేసుకుంటాయి. అలాంటప్పుడు ఈ ఫైబ్రాయిడ్ తగ్గే ఆస్కారం ఉంది. అలాంటి వాళ్ళకి అనవసరంగా అసలు సర్జరీ అడ్వైజ్ చెయ్యము, బికాజ్ మెనోపాజ్ వచ్చేసింది, ఇన్ని రోజులు ఏమి లక్షణాలు లేకుండా ఉన్నారు, జస్ట్ మీకు మెడికల్ చెకప్లో ఫైబ్రాయిడ్ ఉందని తెలిసింది, కానీ మీరు మెనోపాజ్ కూడా వచ్చేసింది, వెయిట్ చేయండి అని చెప్తాము. మ్యాక్సిమం సంవత్సరానికి ఒకసారి సర్వైలెన్స్లో పెట్టుకొని రమ్మని చెప్తాము. బికాజ్ చాలా మటుకు ఫైబ్రాయిడ్స్ ఆ సేఫ్ బినైన్ ట్యూమర్స్. బినైన్ అంటే క్యాన్సర్ కాని వాటిని బినైన్ అంటారు, కానీ కొన్నిసార్లు అది విపరీతంగా పెరిగి సార్కోమా అనే జబ్బులోకి కూడా అది కన్వర్ట్ అవ్వచ్చు. సార్కోమా అనేది క్యాన్సర్ అన్నమాట. సో అలా ఏమన్నా కన్వర్ట్ అవుతుందా అనేది ప్రమాదం ఉంటుంది, కాబట్టి సర్వైలెన్స్లో ఉండాలి. సంవత్సరానికి అట్లా ఒకసారి డాక్టర్ దగ్గర వెళ్ళడము, స్కాన్ చేయించుకోవడము ఉత్తమము. ఎస్పెషలీ ఫైబ్రాయిడ్స్ తీవ్రంగా ర్యాపిడ్గా గ్రో అయ్యే ఫైబ్రాయిడ్లో ఈ ప్రమాదం ఉంటుంది. అలాగే ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి అంటే కణితులు కాబట్టి, గర్భాశయ కణితులు కాబట్టి మాకు గర్భాశయ క్యాన్సర్ వస్తుందేమో అని చెప్పి కూడా ఒక అపోహ ఉంటుంది కదా, ఈ కణితులు క్యాన్సర్గా కన్వర్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయా? ఈ కణితులు క్యాన్సర్గా కన్వర్ట్ అయ్యే ఛాన్సెస్ 1 in 500, ఎగ్జాక్ట్ ఇన్సిడెన్స్ అయితే 1 in 550 క్యాన్ కన్వర్ట్ ఇన్ టు క్యాన్సర్, బట్ మోస్ట్లీ నాట్. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బినైన్ ట్యూమర్స్, బట్ సేమ్ టైమ్ ఇఫ్ ఇట్ ఈస్ గ్రోయింగ్ ర్యాపిడ్లీ, చాలా విపరీతంగా పెరిగిపోతుంది, రక్తస్రావం చాలా అయిపోతుంది, అందులో కొన్ని డీజెనరేటెడ్ అంటే కుళ్ళిపోయిన సూచనలు స్కానింగ్లో కనిపిస్తున్నాయంటే
దానికి సంబంధించిన ట్యూమర్ మార్కర్స్ ని చూసుకొని అవసరమైతే తొలగించడం ఉత్తమం. మేడం అలాగే ఇంకొక ప్రాబ్లం ఏంటంటే ప్రెగ్నెన్సీలో కూడా చాలా మందికి ఫైబ్రాయిడ్స్ అనేవి స్కాన్కి వెళ్ళినప్పుడు కనిపిస్తూ ఉంటాయి. సో ప్రెగ్నెంట్ లేడీస్ చాలా భయపడుతూ ఉంటారు, అయ్యో ఈ టైంలో మాకు ఫైబ్రాయిడ్స్ వచ్చాయి ఎలా ఏంటి అని చెప్పి. సో వాళ్ళు ఎంతవరకు భయపడాల్సిన అవసరం ఉంది? ప్రెగ్నెంట్ లేడీస్కి ఫైబ్రాయిడ్ ఉంటే భయపడి అబార్షన్స్ అవి చేయకూడదు. ప్రెగ్నెన్సీతో పాటు ఈ ఫైబ్రాయిడ్స్ కూడా పెరుగుతాయి. గులాబీ మొక్కలకి మనము మాన్యూర్ వేసామనుకోండి, గులాబీ మొక్క పెరుగుతుంది, దాంతోపాటు కల్ప మొక్కలు కూడా పెరుగుతాయి. అదేవిధంగా ప్రెగ్నెన్సీలో మంచిగా బ్లడ్ సప్లై బేబీ కోసం ఇంక్రీజ్ అవుతుంది, యుట్రస్కి యుట్రస్ ఎన్లార్జ్ అవుతుంది, బేబీ పెరుగుతుంది, దాంతోపాటు ఈ ఫైబ్రాయిడ్ సైజ్ కూడా పెరుగుతుంది. కానీ డెలివరీ అప్పుడు కానీ ఒకవేళ సిజేరియన్ అయితే సిజేరియన్ చేసిన తర్వాత సేఫ్గా అదే సిట్టింగ్లో ఫైబ్రాయిడ్స్ని కూడా తొలగించవచ్చు. ఓకే, సో ఈ ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి అంటే ఖచ్చితంగా నార్మల్ డెలివరీ అవ్వదు, సిసెక్షన్ అవుతుంది అంటే? ప్రతి ఫైబ్రాయిడ్తో ఉన్న ప్రెగ్నెంట్ లేడీ సిజేరియనే చేసుకోవాలని లేదు. సపోజ్ దాని లొకేషను డెలివరీ తోవలో లేదు, బయట ఉంది, ఆ పేషెంట్ నార్మల్ డెలివరీకి కూడా పాసిబిలిటీ ఉంటుంది. డెలివరీ అయిన తర్వాత ఆ సైజు కూడా కొద్దో గొప్ప తగ్గుతుంది, బికాజ్ బ్లడ్ సప్లై తగ్గి యుట్రస్ నార్మల్గా ఇన్వల్యూట్ అయినట్టు ఫైబ్రాయిడ్ కూడా తగ్గుతుంది. నేను అనేది ఏమంటే ఇన్ కేస్ ఆ లేడీకి సిజేరియన్ అవుతే అప్పుడు పనిలో పని ఈ ఫైబ్రాయిడ్ కూడా తీసేయచ్చు. వన్స్ ఫైబ్రాయిడ్ మనం తీసేశాక అది మళ్ళీ అక్కడ రీజనరేట్ అయ్యే అవకాశం ఉందా? అదే ప్లేస్లో అదే ఫైబ్రాయిడ్ అయితే రాదు. కానీ ఫైబ్రాయిడ్ అనేది యుట్రస్ మజిల్ నుండి ఉత్పత్తి అవుతుంది కాబట్టి అది ఎక్కడైనా రావచ్చు. ఓకే, ఒక సైజ్ ఆఫ్ ఫైబ్రాయిడ్ ఒక 5 to 6 సెంటీమీటర్ సైజ్ ఆఫ్ ఫైబ్రాయిడ్ రావడానికి కనీసం 3 to 4 ఇయర్స్ పడుతుంది. మరీ చిన్న చిన్న ఫైబ్రాయిడ్స్ ఉంటే వాటి గురించి వరీ అవ్వాల్సిన పని లేదు. సిమ్టమాటిక్ ఫైబ్రాయిడ్, లార్జ్ ఫైబ్రాయిడ్లు తీసేస్తాము. మరీ రావా అంటే ఏదో ఒకటి చెప్పలేము, ఉన్నది నిజాయితీగా చెప్పాలి. ఫైబ్రాయిడ్స్ మళ్ళీ ఇంకో చోట వచ్చే ఆస్కారం ఉంటుంది, కానీ డాక్టర్స్ సూపర్విజన్లో ఉంటారు కాబట్టి ఒకవేళ అది మళ్ళీ వచ్చినా మీకు దానికి సరైన అడ్వైస్ ఇస్తారు. ఓకే మేడం, మరొక కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో, హలో, నమస్కారం అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఓకేనమ్మా, మీకున్న సమస్య ఏంటో చెప్పండి. మాట్లాడండి. నమస్తే మ్యామ్. నమస్తే. హలో, మీ ప్రశ్న ఏంటో చెప్పండి. మా మ్యామ్, నేను 1 ఇయర్కి అలా పీరియడ్స్ వస్తున్నాయి మేడం నాకు. అంటే ఫస్ట్ స్టార్టింగ్ 3 మంత్స్కి అలా వచ్చేది, ఇప్పుడు 1 ఇయర్ అయిపోయినా పీరియడ్స్ టైం రావట్లేదు. ఇది ఎంటైర్లీ డిఫరెంట్ సమస్య. పీరియడ్స్ రాకపోవడాన్ని అమెనోరియా అంటారు. కామనెస్ట్ మ్యారీడ్ లేడీస్లో అది ప్రెగ్నెన్సీ, నాన్ ప్రెగ్నెంట్ లేడీలో పీరియడ్స్ రాకపోవడానికి దిస్ ఇస్ ఎంటైర్లీ డిఫరెంట్ టాపిక్. చాలా కారణాలు ఉంటాయి. ప్రస్తుత సమయంలో అయితే కామనెస్ట్ కారణము ఓవర్ వెయిట్ అవ్వడము, పాలిసిస్టిక్ ఓవరీస్, ఇవి కామన్ కారణాలు. సో దగ్గరున్న డాక్టర్ని సంప్రదిస్తే దానికి కారణం కనుక్కొని సరైన ట్రీట్మెంట్ ఇస్తారు. మేడం, అలాగే ఈ ఫైబ్రాయిడ్స్ గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు, సో ప్రెగ్నెంట్ లేడీస్కి సో ఎలాంటి సింప్టమ్స్ ఉంటాయి? ప్రెగ్నెంట్ లేడీస్కి ఫైబ్రాయిడ్స్ వల్ల సింప్టమ్స్ ఉండవు. ఫైబ్రాయిడ్స్ ప్రెగ్నెన్సీకి ముందు ఇన్ఫర్టిలిటీ చేయొచ్చు, కానీ ఒకసారి ప్రెగ్నెంట్ లేడీ ఫైబ్రాయిడ్ అయిపోతే సైజ్ ఆఫ్ ద ఫైబ్రాయిడ్ పెరుగుతుంది. అంతే తప్ప దానివల్ల ఎస్పెషలీ ఇబ్బంది అంటూ ఉండదు. కొంచెం హెవీనెస్ ఉంటుంది, కొంచెం పేషెంట్కి డిస్కంఫర్ట్ ఎక్కువ ఉంటుంది. ఓన్లీ థింగ్ ఇస్ ఆ టైమ్ ఆఫ్ డెలివరీ, అంటే ప్రసవించే సమయంలో ఆ ఫైబ్రాయిడ్ కింద ఉంది, సర్వీక్స్ దగ్గర ఉంది, లేదా లోయర్ సెగ్మెంట్లో ఉంది, అంటే కింద భాగం యుట్రస్కి కింద భాగంలో ఉందంటే అప్పుడు ఆ ట్రీట్ చేస్తున్న గైనకాలజిస్టు డెలివరీ అవుతుందా లేదా ఎగ్జామిన్ చేసి డిసైడ్ చేస్తారు. ఓకే, సో అయితే ఈ ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి అని చెప్పినప్పుడు ఇన్ఫర్టిలిటీ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని మీరు చెప్పారు కదా. సో ఫైబ్రాయిడ్ ఉంటే ఖచ్చితంగా ఇన్ఫర్టిలిటీ కంటిన్యూ అవుతుందా, లేదా వాళ్ళు కూడా కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయా? ఫైబ్రాయిడ్ ఇన్ఫర్టిలిటీ అవ్వడానికి ఒక ఛాన్స్ ఇస్తుంది, ఆస్కారం ఉంటుంది. కానీ ప్రతి ఫైబ్రాయిడ్ ఇన్ఫర్టిలిటీ చెయ్యదు. ప్రతి ఫైబ్రాయిడ్ ఇన్ఫర్టిలిటీ చేసేలా ఉంటే మీరు ఇంతకు ముందు అడిగిన ప్రశ్న ప్రెగ్నెన్సీతో ఫైబ్రాయిడ్ రాదు కదా. కొన్ని ఫైబ్రాయిడ్స్ అడ్డుపడతాయి, కొన్ని ఫైబ్రాయిడ్స్ అడ్డుపడవు.
మిగతా కారణాలన్నీ కూడా ఎక్స్క్లూడ్ చేసిన తర్వాత, అంటే మేల్ ఫ్యాక్టర్ లేదు, హస్బెండ్ సెమెన్ బాగుంది, ట్యూబ్స్ బాగున్నాయి, ఓవరీలో పీసీఓ లేదు, ఇంకా ఏ కారణం కూడా వెతికితే లేదు, కేవలం ఫైబ్రాయిడ్సే అని నిర్ధారణ అవుతే అప్పుడు ఇన్ఫర్టిలిటీ కేసెస్కి ఫైబ్రాయిడ్స్ తీస్తాము. కానీ జస్ట్ కనిపించినంత మాత్రాన తీయము. కొన్ని ఫైబ్రాయిడ్స్ లైక్ సబ్మ్యూకస్ ఫైబ్రాయిడ్, అది లోపల యుట్రస్ లైనింగ్లో అడ్డుపడుతుంది, అలాంటి ఫైబ్రాయిడ్స్ చిన్నగున్న కూడా తొలగించాల్సి వస్తుంది. కొన్నిసార్లు మరీ చాలా పెద్ద ఫైబ్రాయిడ్స్ ఉన్నాయనుకోండి, 10 సెంటీమీటర్స్ 15 సెంటీమీటర్స్, అవి దాంట్లో ఉన్న బ్లడ్ సప్లైని డిస్టర్బ్ చేస్తాయి. అలాంటప్పుడు ఎంబ్రియో ఇంప్లాంటేషన్ అవి జరగవు సరిగా. అలాంటి కేసెస్లో దట్ ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ కూడాను ఈ ఫైబ్రాయిడ్ తీసిన తర్వాత ఎంబ్రియో ట్రాన్స్ప్లాంట్ చేద్దాము అని ప్లాన్ చేస్తారు. అలాంటి సిచ్యువేషన్లో మేము ఫైబ్రాయిడ్ తీసి యథాతథ యుట్రస్ని కుట్టేసి 3 మంత్స్ తర్వాత ఎంబ్రియో ట్రాన్స్ప్లాంట్ చేయమని అడ్వైజ్ ఇస్తాం. ఓకే, ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఎవరికైనా ముందే ఫైబ్రాయిడ్ ఉందని తెలిస్తే తన ట్రీట్మెంట్ తీసుకొని ఫర్దర్గా వెళ్తే బెటర్ అంటారు. అది ఒక మార్గము. ఇంకొక మార్గము, వెంటనే ట్రీట్మెంట్ తీసుకోకుండా ప్రెగ్నెన్సీ వస్తుందేమో అని కూడా వెయిట్ చేయొచ్చు. ఒకవేళ స్పాంటేనియస్గా అంటే దానంతగదే ప్రెగ్నెన్సీ వచ్చింది అనుకోండి, ఇబ్బంది లేదు. ప్రెగ్నెన్సీ వచ్చింది, ప్రెగ్నెన్సీ పెరుగుతుంది, ఫైబ్రాయిడ్ పెరుగుతుంది, డెలివరీ అప్పుడు దాని డిసిషన్ తీసుకోవచ్చు. కానీ కనిపించిన వెంటనే ఇన్ఫర్టిలిటీకి ఇది అడ్డుపడుతుంది అని అనుకోవాల్సిన పని లేదు. అడ్డుపడచ్చు, అడ్డుపడకపోవచ్చు. చాలామంది విత్ ఫైబ్రాయిడ్స్ కూడా కన్సీవ్ అవుతారు. ఒకవేళ ఇన్ఫర్టిలిటీతో బాధపడుతుంటే ఇదే పర్టికులర్లీ కారణమైతే అప్పుడు దాన్ని తీయాల్సి వస్తుంది. ఈ ఫైబ్రాయిడ్స్కి మనం మెడిసిన్ ద్వారా క్యూర్ చేయొచ్చా, లేదంటే సర్జరీ అనేది ఒక మెయిన్ ప్రాసెస్ అనుకోవచ్చు? అంటే ఫైబ్రాయిడ్ చిన్నగుండి, జస్ట్ ముట్టు ఎక్కువ అవుతుంది, లేదా ముట్టప్పుడు నొప్పి ఉంది, లేదా బ్యాక్ మాత్రమే ఉంది, మిగతా లక్షణాలు పెద్దగా లేనప్పుడు పెయిన్ రిలీవర్స్ కానీ లైక్ ఎన్ఎస్ఏడీస్ అంటారు, నాన్ స్టీరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ కానీ, లేదా లో డోస్ ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్, ముట్టు సరిగా రావడానికి, ముట్టులో రక్తస్రావం ఎక్కువ కాకుండా ఉండడానికి ఈ ట్యాబ్లెట్స్ అన్ని ఇస్తాం. ఈ మధ్య కాలంలో కొన్ని ట్యాబ్లెట్స్ వచ్చాయి, అవి దీని పెరుగుదలని అరికట్టడానికి అని రీసెర్చ్ చెప్తుంది. ఇవన్నీ కూడా ఈ మధ్యలో వాడుతున్నాము. ఇంకొంచెం వెయిట్ చేయక తప్పదు దీని గురించి సరైన నిర్ణయం తీసుకుని డిసిషన్ చెప్పాలంటే. బట్ రీసెర్చ్ సేస్ ఇది స్పీడ్ ఆఫ్ ఫైబ్రాయిడ్ని అరికడుతుంది అని. కానీ వచ్చిన ఒక ఫైబ్రాయిడ్ మొత్తము మాయమైపోతుంది, కనిపించకుండా అదృశ్యమైపోతుంది అని అయితే చెప్పలేము. సో ఈ ఫైబ్రాయిడ్స్కి ప్రెజెంట్ చాలా టెక్నాలజీ అనేది అప్డేట్ అవుతూ వస్తుంది కాబట్టి ట్రీట్మెంట్లో కూడా ఏమైనా అప్డేషన్ ఉందంటారా? ఫైబ్రాయిడ్స్ చాలా కామన్. రీప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్లో 40-50% పేషెంట్స్కి లక్షణాలు ఉన్న ఫైబ్రాయిడ్ కానీ, లక్షణాలు కనిపించకుండా ఏసిమ్టమాటిక్గా ఉండే ఫైబ్రాయిడ్ కానీ ఉన్నాయి. అంటే ఇది తరచుగా గైనకాలజిస్ట్ చూసే డిసీజ్ కాబట్టి దీనికి ట్రీట్మెంట్స్ పలు రకాలుగా వచ్చినాయి. కొన్ని సక్సెస్ఫుల్ ఉన్నాయి, లైక్ సర్జరీ సక్సెస్ఫుల్ ఉంది. కొన్ని అల్ట్రాసౌండ్ టెక్నిక్స్ కూడా వచ్చాయి, లైక్ హైఫు అని, అల్ట్రాసౌండ్ బీమ్ని వాటి మీద ఫోకస్ చేసి వాటిని హిట్ చేసి దాన్ని నెక్రోజ్ అయ్యేలా అంటే కులిపోయేలా చేయడము, యుట్రైన్ ఆర్టి ఎంబలైజేషన్ అంటే మనము కార్డియాలజిస్ట్ కెథిటర్ వేసినట్టు కెథిటర్ వేసి ఆ ఫైబ్రాయిడ్ బ్లడ్ సప్లైని అరికట్టడము, ఇలాంటి టెక్నిక్స్ వచ్చాయి. కానీ ఇవి మరీ 100% రికమెండ్ చేసే స్టేజ్లో లేవు. కొన్ని సెలెక్టెడ్ ఫైబ్రాయిడ్స్కి ఆ లేడీస్ సర్జరీకి ఫిట్ కారు అన్నప్పుడు తప్ప ఇవి పెద్ద లాభదాయకంగా ఏమీ అనిపించలేదు. టెక్నాలజీ అంటారా, మెడిసిన్లో ఒక బ్యూటీ ఏమంటే ఆల్వేస్ వీ కీప్ గెటింగ్ న్యూ టెక్నాలజీస్. ఒక 30-40 ఇయర్స్ బ్యాక్ లాప్రోస్కోపీ కొత్తగా స్టార్ట్ అయింది, ఇప్పుడు లాప్రోస్కోపీ ఎక్స్పర్ట్ ప్రతి చోట ఉన్నారు. ఇప్పుడు లాప్రోస్కోపీలో మేము ఇప్పుడు 3D లాప్రోస్కోపీ చేస్తున్నాం, అంటే 3D లాప్రోస్కోపీ వచ్చింది. ఇట్ ఈస్ సో వండర్ఫుల్, యూ కెన్ సీ అండ్ డూ సర్జరీ ఫెంటాస్టికలీ. అంటే మనము డ్రైవ్ చేసేది మారుతి 800 నుండి మనకు బెంజ్ కార్ డ్రైవ్ చేయమంటే ఎంత కంఫర్ట్ ఉంటుంది, సర్జన్కి అంత కంఫర్ట్ ఉంటుంది. సర్జన్ కంఫర్ట్ ఎక్విప్మెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎక్విప్మెంట్ ఉండి ప్రిసిషన్ ఉంటే సర్జరీలో నైపుణ్యత పెరిగిపోతుంది, ఆ బెనిఫిట్ పేషెంట్కి వస్తుంది. ఇందులో అడ్వాన్స్గా రోబోటిక్ సర్జరీ కూడా వచ్చింది. రోబోటిక్ సర్జరీ అంటే రోబో ఆర్మ్స్ని పేషెంట్ అబ్డామిన్లో ఏర్పాటు చేసి కన్సోల్ మీద, అంటే ల్యాప్టాప్ లాగా ఉంటుంది కన్సోలు, దాంతో చూస్తూ సర్జను సర్జరీ చేస్తారు. అంటే దాంట్లో ప్రిసిషను వెరీ హై ఉంటుంది. సో ప్రతి
సంవత్సరము ఆర్ ప్రతి డికేడ్లో సమ్మర్ అదర్ అచీవ్మెంట్స్ వస్తుంటే దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ మెడిసిన్ వాట్ ఈస్ ఇంపాసిబుల్ టుడే విల్ బి పాసిబుల్ ఆఫ్టర్ సమ్ టైమ్ ఓకే సో ఏ ఏజ్ గ్రూప్ నుంచి ఏ ఏజ్ గ్రూప్ వరకు కూడా ఈ ఫైబ్రాయిడ్స్ మనం గుర్తించవచ్చు అంటారు ఫైబ్రాయిడ్ ఈస్ట్రోజన్ డిపెండెంట్ ట్యూమర్ కాబట్టి రీప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్లో అంటే బాడీలో హార్మోన్స్ ఏర్పడే దశలో ఇవి కామన్గా కనిపిస్తాయి అంటే బహిష్టు అయినప్పటి నుండి బహిష్టు ఆగిపోయి మెనోపాజ్ వచ్చేంత వరకు శరీరంలో ఈస్ట్రోజన్ ఉంటుంది కాబట్టి దాని మీద డిపెండ్ అయ్యే డిసీజెస్ ఫైబ్రాయిడ్స్ కానివ్వండి ఎండోమెట్రోసిస్ కానివ్వండి పాలిప్స్ కానివ్వండి ఇవన్నీ కూడా ఏర్పడతాయి అంటే ఈ హార్మోన్ శరీరంలో ఉన్నంత వరకు ఇవి గ్రో అయ్యి ఇబ్బంది కలిగించే అవకాశం ఉంటుంది అన్నమాట మెన్సెస్కి ముందు అంటే బహిష్టు మొదలవ్వడానికి ముందు బహిష్టు ఆగిపోయిన తర్వాత ఫైబ్రాయిడ్స్ వెరీ వెరీ రేర్ ఓకే థ్యాంక్ యూ డాక్టర్ గారు థ్యాంక్ యూ సో మచ్ ఇవాళ హెల్త్ జోన్ కార్యక్రమం ద్వారా సో ఫైబ్రాయిడ్కి సంబంధించి పూర్తి అవగాహన కలగజేశారు సిమ్టమ్స్ కానీ మంచి ట్రీట్మెంట్ కావచ్చు సో ఇప్పటి నుంచి ఏమైనా ఫైబ్రాయిడ్స్ ఉంటే కనుక ప్రతి ఒక్కరు దానికి సంబంధించిన కేర్ తీసుకోవడానికి అయితే రెడీగా ఉంటారని చెప్పవచ్చు థ్యాంక్ యూ సో మచ్ చూసారు కదండి ఇది ఇవాళ హెల్త్ జోన్ కార్యక్రమం తిరిగి రేపటి హెల్త్ జోన్ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే.